తంత్ర విద్యా సాధనలో జప సాధనలో మీకు ఏదైనా శక్తి అంటే ఏ దేవతైనా సరే దాని యొక్క ఫలితం కనబడుతుంటే దాని నుండి తీసుకునే మూడు ముఖ్యమైన మాటలు తీసుకునే విధంగా ముందుగా మనం సత్ప్రవర్తన కలిగి ఉండాలి సాధన నిరంతరం క్రమం తప్పకుండా చేయాలి వివేక విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి లోకక్షేమం కోసమే మన జీవితాన్ని వినియోగించాలి ఇది మొట్టమొదటి విధి ఇక రెండవది ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను కొంత శక్తి మీ ముందు కనిపించినప్పుడు మీరు దాని నుండి వాగ్దానం చేస్తున్నప్పుడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో మూడు వాగ్దానాలు ఎప్పుడూ శక్తి నుంచి తీసుకోబడతాయి మీరు ఆ శక్తి నుంచి మరికొన్ని ఎక్కువ వాగ్దానాలు కూడా తీసుకోవచ్చు కానీ మీరు ఎంత ఎక్కువ వాగ్దానాలు చేస్తే మీరు అంత ఎక్కువగా బానిసత్వంలో ఉంటారు అగ్ని నీరు శివుడు లేక ఎవరైనా సాధువు లేక సాధువును సాక్షిగా పరిగణించి అంటే గురువు సాక్షిగా శివుని సాక్షిక భైరవ సాక్షిగా పంచమహాభూతాల సాక్షిగా ఇలా వాగ్దానం చేయమని శక్తిని ఎప్పుడూ అడగకండి మీ చేతిలో నీరు పట్టుకుని వాగ్దానం చెయ్యండి అని లేక ఆ శక్తి చేతిపై మీ చేయ ఉంచి వాగ్దానం చేయండి నాకు ఎప్పుడూ కావాలంటే అప్పుడు భూమి ఆకాశం ఇల్లు బయట పొలం ఉద్యోగ స్థలం ఇలా ఎక్కడ కావాలంటే అప్పుడు నేను నేను పిలిస్తే నా దగ్గరే ఉండాలి అనే మొదటి వాగ్దానం ఎప్పుడూ శక్తి నుంచి తీసుకోబడుతుంది మీరు ఏ సందర్భంలో అయినా రావాలి అప్పుడు ఆ శక్తి నేను అక్కడికి రాలేను ఇక్కడికి రాలేను అని కొంత శక్తి తన యొక్క పరిమితులను నిర్దేశిస్తుంది గుడిలో సమాధి వద్ద లేక మరి ఏ ఇతర ప్రదేశంలో అయినా ఎవరైనా అతని మాటలను అర్థం చేసుకుని అవును అని చెప్పాలి ఇక రెండవ వాగ్దానం ఈ పదాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటారు శక్తి ఈ పదం వలన అన్ని కష్టాలు జరుగుతాయి రెండవ వాగ్దానంలో చెప్పాలి నేను నిన్ను ఏ పని అడిగినా అది తప్పకుండా చేస్తాను అని మరొక వాగ్దానం ఇవ్వు పండ్లు పూలు ఏది అడిగినా నువ్వు నాకు తెచ్చి ఇస్తావు భూత భవిష్యత్ వర్తమాన కాలం గురించి చెప్తాను అని మాట ఇవ్వు మీరు వశీకరణ రోగచికిత్స రక్షణ ఇంద్రజాలం మొదలైనవి చేస్తా అని మాట ఇవ్వు సంపదకు మార్గాలను సృష్టిస్తుంది నా ప్రాపంచిక సమస్యల్లో మీరు నాకు సహాయం చేస్తారా మరి ముఖ్యంగా మీరు నాతో ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పవద్దు అని మాట తీసుకోవాలి ఎవరైనా శత్రువు నన్ను ఇబ్బంది పెడితే మీరు అతనికి గొడపాఠం కూడా నేర్పుతారు ఏం చేయాలి అనుకున్న మాటల్లో చెప్పాలి గుర్తు పెట్టుకోవాలి లేకపోతే ఆ శక్తి ఇది తప్పు అని ఉపసంహరణ చేస్తుంది మూడవ వాగ్దానం ఆ శక్తితో మాట్లాడండి ఇప్పుడు నేను మీ నుండి మూడవ వాగ్దానాన్ని తీసుకున్నాను మీరు నన్ను మరియు నా కుటుంబాన్ని ఎప్పుడూ రక్షించి సంరక్షించేలా నాకు వరం ప్రసాదించు మీరు నన్ను నా కుటుంబాన్ని దేనికి కూడా ఇబ్బంది పెట్టవద్దు నేను లేక నా కుటుంబం ఏ తప్పు చేసినా మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టరు ఉదాహరణకు అది ఏ విధంగా అంగీకరించబడిందో వాగ్దానం చేయాలి ఈ పదాలు పెద్దవి అనిపిస్తే నేను మూడు పదాలను క్లుప్తంగా ఇస్తాను మూడవది నన్ను నా కుటుంబాన్ని నువ్వు ఎప్పుడూ సదా సర్వదా కాపాడుతావు శక్తి అతను నన్ను ఎన్ని రోజులు లేక సంవత్సరాలు ఉంచాలనుకుంటున్నాడో చెప్తే నేను అతనిని మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లేక పన్నెండు సంవత్సరాల ఇరవై సంవత్సరాలు ఉంచాలి అనుకుంటున్నాను అని చెప్పండి శక్తి సాధకుడి నివాసస్థలం మరియు అతను ఎక్కడ ఉంటాడు అని అడగాలి కొన్ని శక్తులు చేతిపై బటను వేలుపై కళ్లపై నాలుకపై తలపై హృదయంలో వీపు మీద చాచి మీద జరుగుతుంది క్షుద్రశక్తులు మాత్రమే పురుషాంగం మీద యోని మీద ఉంటాయి ఇంట్లో గుడిలో పవిత్రమైన చెట్లపై కూడా కొన్ని అద్భుత శక్తులు మనకు ఉంటాయి